నందమూరి తారక రామారావు కుటుంబం చాలా పెద్దదని తెలుసు. ఆయనకు 12 మంది సంతానం కాగా అందులో 8 మంది కొడుకులు 4 కూతుళ్ళు. వాళ్ళెవరు అనే విషయానికి వస్తే మొదటి కుమారుడు రామకృష్ణ 10 ఏళ్ల వయసులోనే మసూచి సోకి మరణించారు. రెండవ కుమారుడు నందమూరి జయకృష్ణ. ఇక మూడవ సంతానం నందమూరి సాయికృష్ణ. అనారోగ్య కారణం వల్ల ఆయన మృతి చెందారు. ఇక నాలుగవ సంతానంగా హరికృష్ణ జన్మించారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఐదవ సంతానంగా నందమూరి మోహనకృష్ణ జన్మించారు. ఆరవ సంతానంగా నందమూరి బాలకృష్ణ జన్మించారు. ఏడవ సంతానంగా రామకృష్ణ జూనియర్ జన్మించారు. మొదటి కుమారుడి పేరు కూడా రామకృష్ణ కాగా ఆయన చనిపోవడంతో అతని పేరునే మళ్ళీ ఈయనకు పెట్టారు. ఇక ఎనిమిదవ సంతానంగా జయశంకర్ కృష్ణ జన్మించారు. ఆ తర్వాత తొమ్మిదవ సంతానంగా లోకేశ్వరి, పదవ సంతానంగా పురంధేశ్వరి, పదకొండవ సంతానంగా భువనేశ్వరి, పన్నెండవ సంతానంగా కంఠమనేని ఉమామహేశ్వరి జన్మించారు. ఈమె ఆత్మహత్య చేసుకుని మరణించారు.